ఎన్నికల సందర్భంగా రౌడీ షీటర్ల ప్రతి కదలికలపై తాము గట్టి నిఘా ఉంచినట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. మీర్చౌక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పాతబస్తీలో జరిగిన మీర్చౌక్ డివిజన్లోని రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు షీటర్లకు కొన్ని సలహాలు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి చూస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే అవసరమైన మేరకు బైండ్ ఓవర్ కార్యక్రమాలను చురుకుగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో 100% పోలింగ్ జరిగేటట్లు ఎన్నికల అధికారులతో కలిసి తాము కృషి చేస్తున్నామన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల ఎప్పటికప్పుడు తాము అప్రమత్తంగా ఉన్నామన్నారు. స్వార్థపర రాజకీయ నాయకుల పంచన చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లపై 24/7 నిఘా కొనసాగుతుందన్నారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ షేక్ జాంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్ సౌత్జోన్ పోలీస్ అమీర్చూక్ డివిజన్ లో రౌడీ కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది. ఇక ముఖ్య ఉద్దేశం ఎలక్షన్స్ మన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో భాగంగా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు కానీ తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.